అనంతపురం జిల్లాలో ఈసారి ఎన్నికల బరిలో దిగిన నేతలకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. కిందటిసారి జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ రెండు ఓట్లను ఒకే పార్టీ అభ్యర్థులకు వేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామంతో కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థులకు మెజారిటీ తగ్గింది. మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈసారి సాధారణ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్కు ఆస్కారం ఉన్నట్లు రాజకీయ పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 32,39,000 మంది ఓటర్లు ఉండగా వీరిలో బీసీలు, మైనార్టీల సంఖ్యే అధికంగా ఉంది. ఒక్క సింగనమల నియోజకవర్గంలో మాత్రం మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 48,000 మంది వరకు ఉన్నారు. అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో 160,000 పైగా ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనా. బీసీ కులాల్లోని వాల్మీకి, కురుబ ఓటర్ల సంఖ్య కూడా జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో అధికంగా ఉంది. ఈ అంచనాలతోనే ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీకి దింపాయి. రాజకీయ పార్టీల అంచనాలకు భిన్నంగా ఓటర్లు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల నేతలు లోపల మథన పడుతున్నారు. సామాజిక వర్గాల సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేస్తారా అన్నది అనుమానంగా మారింది. ఈ తరహా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని 3 నెలల ముందే పసిగట్టిన అభ్యర్థులు ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులిద్దరినీ గెలిపించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో 2 ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది. కేవలం 2 స్థానాల్లో మాత్రమే వైకాపా అభ్యర్థులు గెలిచినప్పటికీ అనేక అసెంబ్లీ స్థానాల్లో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా స్పష్టమైంది. ఆ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతాల్లో వ్యత్యాసాలు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందనే అనుమానం నేతల్లో కనబడుతుంది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కదిరి స్థానం మినహా మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో అక్కడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే అదే పార్టీలోని ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పకే మెజార్టీ అధికంగా వచ్చింది. నిమ్మల కిష్టప్పకు మడకసిరలో అక్కడ తెదేపా అభ్యర్థి కంటే 5,814 ఓట్లు, పెనుగొండలో 5,463 ఓట్లు, హిందూపురంలో 4,176, ధర్మవరంలో 4,100, రాప్తాడులో 1,024, పుట్టపర్తిలో 631 ఓట్లు అధికంగా వచ్చాయి. దీన్ని బట్టి హిందూపురం పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కిష్టప్పకు ఓటేసిన వారు ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి వేయలేదని స్పష్టమైంది. ఇదిలా ఉంటే అనంతపురం పార్లమెంటు పరిధిలో కూడా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో వైకాపా అభ్యర్థి గెలవగా మిగిలిన 6 స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది. ఇక్కడ 2 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ఎమ్మెల్యేల కంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అధికంగాను, 4 నియోజకవర్గాల్లో అదే పార్టీలోని ఎమ్మెల్యేల కంటే తక్కువగానూ ఓట్లు వచ్చాయి. రాయదుర్గంలో 2,310, సింగనమలలో 2,993 ఓట్లు దివాకర్ రెడ్డికి అధికంగా పోలవగా అనంతపురంలో 3,399, తాడిపత్రిలో 1,621, గుంతకల్లులో 920, కల్యాణదుర్గంలో 187 ఓట్లు ఎమ్మెల్యేల కంటే ఎంపీకి తక్కువగా వచ్చాయి. ఉరవకొండలో మాత్రం వైకాపా ఎంపీ అభ్యర్థికి 185 ఓట్లు అధికంగా వచ్చాయి. దీన్ని బట్టి అనంతపురం ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఓటర్లు క్రాస్ ఓటింగ్కి మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. హిందూపురం పరిధిలో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులను పిలిపించి తనకు ఓటు వేసేలా చూడాలని కోరారు. అయితే ఈసారి తాము ఒకటి మాత్రమే మీ పార్టీకి వేస్తామని, మరో ఓటు మరో పార్టీకి వేస్తామని వారు చెప్పినట్లుగా తెలిసింది. దీన్ని బట్టి ఓటర్లు సామాజిక వర్గాల వారీగా విడిపోయి తమవారినే గెలిపించాలనే లక్ష్యంతో పాటు మంచి అభ్యర్థి కోసం క్రాస్ ఓటింగ్కి పాల్పడే అవకాశం కనిపిస్తుంది. ఈసారి ఎలాగైనా క్రాస్ ఓటింగ్ నుంచి బయటపడాలని భావిస్తున్న అభ్యర్థులు సామాజిక వర్గాల వారీగా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 2 ఓట్లు ఒక పార్టీకి వేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.